ఇప్పుడు మనందరినీ భరోసా ఇవ్వడానికి మరి ఎంతో దూరం నుంచి హుజూరాబాద్ నుంచి ఇక్కడికి విచ్చేసినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నా. మీ అందరికీ భరోసా ఇవ్వడానికి పెద్దలు ఈటరాందరి గారి మాట్లాడుకుంటున్నాం. కన్నగడ్డను వదిలిపెట్టి కనిపించిన అమ్మానాన్ని వదిలిపెట్టి బతుకు తెరువు కోసం పొట్ట పోసుకోవడం కోసం నాకు తెలిసి దీని పేరే బసవతారకం కాలనీ. అంటే ఎప్పుడో ఎన్టీ రామారావు గారి పీరియడ్లో 30-35 సంవత్సరాల క్రితం గుడిసెలు వేసుకొని ఇక్కడి దొంగలు కూడా రాని ఏరియా ఇది. ఆనాడు హైటెక్ సిటీలు లేవు, ఆనాడు బంగ్లాలు లేవు, ఆనాడు రోడ్లు లేవు, ఆనాడు కరెంటు లేదు, ఆనాడు తాగే నీళ్ళు కూడా లేవు. అయినా అంత కటిక చీకట్లో కష్టకాలంలో ఎక్కడో కాడ ఉండాలి కాబట్టి ఆనాడు ఈ భూములకు విలువ కూడా లేదు. మీ తొండలు గుడ్లు పెట్టని భూములు అంటుండే వ్యవసాయం. ఆనాడు 100,000 రూపాయలు కూడా ఎకరం లేకుండా ఇక్కడ అట్లాంటి భూములలో గుడిసెలు వేసుకొని రాళ్ళు కొట్టుకొని జీవనం కొనసాగించేటువంటి పేదోళ్ళ మీద 30-35 సంవత్సరాల తర్వాత ఇంతకుముందు రవి యాదవ్ చెప్పినట్టుగా, గంగాధర్ గారు చెప్పినట్టుగా, కేసీఆర్ గారికి మనుషుల గురించి గుర్తురాదు, మనుషుల పేదరికం గురించి గుర్తురాదు. కేసీఆర్ గారికి ప్రతీది కూడా డబ్బుల రూపంలో గుర్తొస్తుంది తప్ప వాళ్ళు మనుషుల రూపంలో గుర్తురాదు అనుకుంటున్నాడు కేసీఆర్. తప్పకుండా ఇలాంటి పేదల ఉసురు తగిలి పోతారు వీళ్ళు. వీళ్ళు క్షేమంగా ఏముండరు. వీళ్ళు మీరేదైతే పేదల కోసం ఎంత విలువైన భూములైనా రెగ్యులైజ్ చేస్తామని చెప్పి జీవో నెంబర్ 58 ఇచ్చింది కదా, ఆ జీవో నెంబర్ 58లో కూడా వీళ్ళు అప్లై చేసుకున్నారు. వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నది ఇవ్వలే. నాకు తెలిసి వారు చెప్పినట్టుగా రేషన్ కార్డు కలిగి ఉండి కరెంటు కనెక్షన్ కలిగి ఉండి కరెంటు బిల్లులు కడతా ఉండి ఓటు హక్కు వచ్చిన తర్వాత వాళ్ళు ఇళ్ళక బంగ్లాలు కట్టుకోకపోతే అదే పూరి గుడిసెలు నివసిస్తే మనుషులు లేని సమయాన్ని చూసి కనికరం లేని సర్కార్ దుర్మార్గపు సర్కార్ ఇవాళ ఈ కాలనీవాస కళలు మట్టి కొట్టి ఇవాళ రెక్కల కష్టంతో సాధించుకున్న ఆ డబ్బుతో కట్టుకున్నటువంటి ఈ రేకుల షెడ్లు కావచ్చు, ఈ గుడిసెలు కావచ్చు, పీకేసే అధికారం కేసీఆర్కు లేదు, ఈ ప్రభుత్వానికి లేదు. నువ్వు అనుకుంటున్నావు నీ చేతిలో పోలీసు ఉందని, నీవనుకుంటున్నావు నీ చేతిలో కలెక్టర్లు ఉన్నారని. కానీ ఇంతకుముందు మా సమ్మాన చెప్పిండు, యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఒడ్డెరలంతా కూడా మీకు అండగా ఉంటారు, మాలాంటి వాళ్ళని కూడా మీకు తోడుగా ఉంటామని చెప్పి మేము హామీ ఇస్తా ఉన్నాం. నీకు నిజంగానే మానవత్వం ఉంటే, నిజంగానే ఇంత కాస్ట్లీ భూములలో వీళ్ళకి ఇవ్వద్దనుకుంటే నీవే ముందుకు వచ్చి ఇదే ఊర్లో వాళ్ళకు పక్కా ఇల్లు కట్టించేటువంటి బాధ్యత ఉంది. నువ్వు అపార్ట్మెంట్ రూపంలో కట్టిస్తావా, ఇంకో రూపంలో కట్టిస్తావా, కట్టించిన తర్వాత మాత్రమే వాళ్ళు జోలికి వచ్చేదిండే. కానీ దొంగలాగా వాళ్ళు ఇళ్లలో పనికిపోయిన సందర్భంలో, ఆఫీసులకు పనికిపోయిన సందర్భంలో, బండలు కొట్టుకొని బతకడానికి పనికిపోయిన సందర్భంలో చిన్న పిల్లలను కూడా చూడకుండా, పసి కూలని కూడా చూడకుండా, వాళ్ళ సామాన్లు కూడా బయటికి పోకుండా ఉండగా బోళ్ళు బొక్కలు ఉన్న చిన్న చిన్న సామాన్లు ముసలి తండ్రులు ముసలి తల్లులు చిన్నారి పిల్లల్ని కూడా కనికరించకుండా మీరు కూలగొట్టే పద్ధతి సభ్య సమాజం అసహించుకుంటుంది, సభ్య సమాజం అసహించుకుంటుంది. దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండించడమే కాకుండా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మీకు అండగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఇక్కడ పాండమిక్ సిచ్యువేషన్ ఉంది, ఇప్పటికే విష జ్వరాలతో ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు, ఇక్కడ పెద్ద పెద్ద దోమలు ఉన్నాయి, చలికాలం ఇది, వాళ్లకు పెద్ద బంగ్లాలు లేవు, వాళ్లకు సాటు లేదు, ఇవాళ
చలిలో వణుకుతున్నారు, ఎండలో ఎండుతున్నారు, కనీసం తిండి లేకుండా ఇవాళ తాగే నీళ్లు కూడా పైప్ లైన్ కట్ చేసిండు. వీళ్ళైనా బంగ్లాదేశ్ ప్రజల, వీళ్ళైనా పాకిస్తాన్ వాళ్ళ, యుద్ధాలు జరిగినప్పుడు కూడా శత్రువులు పనిచేయరు, కానీ అంతకంటే నీచంగా ప్రవర్తించి ఈ ప్రజానీకం ఇన్ని వందల సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా కరెంటు కట్ చేసి, తాగే నీళ్ళ పైపులు కట్ చేసి, గుడిసెలు కూల్చివేసి, అన్నం దొరకకుండా చేసి వాళ్ళ ఉసురు పోసుకుంటున్నావు. ఇట్లాంటి పేదల కన్నీళ్ళ ఉసురు తప్పకుండా ఈ ప్రభుత్వం తగ్గుతుంది, మీరు తప్పించుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలకు చేసే పనికి పొంతన లేదు. కొత్తలో గవర్నమెంట్ వచ్చిన కొత్తలో మేము అన్యాయం జరగనీయం, అక్రమం జరగనీయం, బ్రోకర్లకు ఆస్కారం లేదు, ధర్మంగా ఉంటాం, న్యాయంగా ఉంటాం, ఎంతటి వారినే కూడా వదిలిపెట్టమని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ ఎవరి కొమ్ము కాస్తున్నారు? ఉన్నవాళ్ళ కొమ్ము కాస్తున్నారు తప్ప పేదవాళ్ళకు మాత్రం ఒక్క రూపాయి కూడా సాయం చేయట్లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు ఇక్కడే కడి ఎంసీఆర్ గారు మామూలు వ్యక్తి కాదు, కడి ఎంసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసే వ్యక్తి, ఆయనే ఈ గుడిసెలకు వచ్చి ఆయనే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయని చెప్పినాడు. మీకు అన్యాయం జరిగిపోయింది, మీకు ఎవరు న్యాయం చేయలేకపోయిందో, ఇప్పటి జరిగిన నష్టాన్ని మేము పూడుస్తామని చెప్పి హామీ ఇవ్వడమే కాకుండా మీరు ఉండే జాగాలలో పట్టాలు ఇస్తామని చెప్పినటువంటి కడి ఎంసీఆర్ గారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో గతంలో డిప్యూటీ సీఎంగా ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాడు. నేను అడుగుతున్నా ఇక్కడ ఎమ్మెల్యే గారు, ప్రజల జీవితాల గురించి పట్టవా మీకు? పేదరికం ఉన్న వాళ్ళకు మీరు సాయం చేయరా? మీ చూపు హైటెక్ సిటీ బంగ్లాల వైపేనా? మీ చూపు ఉన్నవాళ్ళ వైపేనా? పేదల కన్నీళ్ళు, పేదల కష్టాలు, పేదల దుఃఖం చూసేటువంటి ఓపిక కానీ సహనం నీకు లేనట్టుందని చెప్పి మాట్లాడుతున్నాను. ఇవాళ మీరు అనుకుంటున్నారు ఇది గివే గుడిసెలని చెప్పి, ఈ గుడిసెలకు అండగా హైదరాబాద్లో ఉన్న బస్తీలు అనుకునే కన్నెరే చేస్తాయి. ఈ గుడిసెలకు అండగా రేపు యావత్ తెలంగాణ పేద ప్రజానికం అంతా కూడా అండగా ఉంటారు. ఈ గుడిసెలకు అండగా తెలంగాణ ఓటర్ల సంఘం ఉంటుంది. ఈ గుడిసెలకు అండగా పేదల పక్షాన కొట్లాడే సంఘాలు ఉంటాయి. ఈ గుడిసెలకు అండగా భిక్షపతి యాదవ్ అనే ఉంటాడు. ఈ గుడిసెలకు అండగా మీ కార్పొరేట్ ఉంటాడు. ఈ గుడిసెలకు అండగా భారతీయ జనతా పార్టీ మీకు ఉండదని చెప్పి మీకు హామీ ఇస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి నిజంగా నిజాయితీ ఉంటే వెంటనే వీళ్లకు ఇక్కడే ఓ ఎకరమో రెండెకరలో డబుల్ బెడ్రూమ్లు కట్టించి వాళ్ళ ఇళ్లల్లో ఉంచేటువంటి బాధ్యత నీ మీద ఉంది. లేకపోతే మాత్రం నువ్వు అనుకుంటున్నావు నోరు లేని వాళ్ళని, పేదవాళ్ళని ఇప్పుడు ఏం చేయలేనని బెదిరిస్తే బెదిరిపోతానని చెప్పి అనుకుంటున్నావు, కానీ ఇవన్నీ కూడా వడ్డీతో సహా నీకు చెల్లించవస్తా అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో పేదవాళ్ళతో పెట్టుకునేటప్పుడు బాగుపడలే, పేదవాళ్ళ కన్నీళ్ళు చూసిన ఎవరు బాగుపడలే, ఇవాళ కూడా అదే పని చేస్తూ ఉన్నావు, ఇది తగదని చెప్పి హెచ్చరిస్తూ ఇవాళ మీడియా మిత్రులకు కూడా, ఇవాళ పత్రికలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, మిగతా వాళ్ళు ఉన్నారు, ఇట్లాంటి వాళ్లకు అండగా ఉండండి, ఇలాంటి వాళ్ళ జీవితాలను ఆవిష్కరించే ప్రయత్నం చేయండి. వాళ్ళ ముఖాలు చూస్తుంటే, వాళ్ళ జీవితాలు చూస్తుంటే ఇవన్నీ కటికొళ్ళకు కూడా కనికరం వచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రి గారు నువ్వు అనేక సార్లు మొసలి కన్నీళ్ళు కార్చినావు, పేద ప్రజలకు నేనే ఉంటా అని చెప్పి, పేద ప్రజలకు జీవితాల్లో వెలుగు నింపుతా అని చెప్పి, వాళ్ళకి కూడా అన్యాయం జరిగితే నేనే కాపలా ఉంటా అని చెప్పి చెప్పినావు. ఇవాళ నా బసవ తారకం, నా ఆడబిడ్డలు, నా అన్నలు, చిన్న పిల్లలు, చిన్నారి పిల్లలు ఇవాళ చలిలో, ఎండలో, దోమలల్లో, నీళ్లు లేక కరెంట్ లేక ఇబ్బంది పడుతుంటే నీకెందుకు కనికరం రావట్లేదో ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతూ ఇవాళ మరొకసారి మీ అందరికి కూడా అండగా ఉంటామని చెప్పి మీరు పోరాటాన్ని కొనసాగించండి. ఆ పోరాటంలో మా వంతు పాత్ర పోషమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.